భక్త కన్నప్ప ఎవరు? భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. శ్రీకాళహస్తిలోని శివలింగానికి కంటనీరు కారితే తన కన్నులర్పించిన మహాభక్తుడు కన్నప్ప. మరి కన్నప్ప అసలు పేరేంటి? అతడు శివభక్తుడిగా ఎలా మారాడు? పూర్వజన్మలో అతడు ఎవరని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిన్నడు అనే బోయవాడే కన్నప్ప. అయితే శివపురాణం ప్రకారం కన్నప్ప పుట్టిన ఊరు పొత్తపినాడులోని ఉడుమూరు అని చెబుతారు. ఈ ఉడుమూరు రాజంపేట మండలంలోని కొండ్లో పల్లెకు అతి సమీపంలో ఉన్నట్టు మెకంజీ కైఫియత్తులలోని పోలి ఉటుకూరు చరిత్ర వల్ల తెలుస్తుంది. దీంతో అధికారికంగా ప్రకటించకపోయినా భక్త కన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంగా స్థానికులు భావిస్తూ ఈ మండలంలోని ఊట్కూరు గ్రామంలో కన్నప్ప నిర్మించినట్టుగా భావిస్తున్న శివాలయంలో కన్నప్ప విగ్రహాన్ని నెలకొల్పారు. ఇక విషయంలోకి వెళితే, ద్వాపర యుగంలో అర్జునుడు శివుని గుర్చి తపస్సు చేయగా పాశుపతాస్త్రమిచ్చారు గాని మోక్షం ప్రసాదించలేదు. కలియుగంలో బోయవాడుగా జన్మించి మోక్షం పొందుతామని శివుడు అర్జునుడికి చెప్పినట్టు ఇతిహాసంలో పేర్కొంటుంది. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊట్కూరు బోయ కుటుంబంలో తిన్నడుగా జన్మించాడు. ఇలా బోయ కుటుంబంలో జన్మించిన తిన్నడు రోజు వేటకు వెళ్లేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోని ఓ చెట్టు క్రింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్లు కలొచ్చింది. అలా తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోని గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. ఇక అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతిను నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటము ఘోరమే. ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తనను శివలింగానికి కొట్టుకుని చనిపోయాడు. అప్పుడు మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడన్నాడు. అప్పుడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్టే శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు. ఇక అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పటిలాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి కన్నీరు కారుతోంది. రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివుడికి అమర్చాడు. కానీ అప్పుడు వెంటనే రెండో కంటి నుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొడ్డన వేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అయితే తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువలనే తిన్నడికి కన్నప్ప అని పేరొచ్చింది. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్పయ్యాడు. శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.